రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం 26535 కోట్ల రూపాయలతో 30.75 లక్షల మందికి ఇంటి నివేస స్థల పట్టాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని మెల్లంపల్లి గ్రామ పంచాయతీలో నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇల్లు ఇంటి నివేస స్థల పట్టాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో బలహీన వర్గాల సంక్షేమం కోసం నవరత్నాల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఇంటి నివేస స్థల పట్టాలు పంపిణీ చేయడంతో పాటు 50,940 కోట్ల రూపాయలతో రెండు దఫాలుగా 28.30 లక్షల గృహాలు నిర్మించడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో మొదటి దఫాలో 15.60 లక్షల గృహాలు నిర్మించడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని 12,622 మందికి ఇంటికి నివేస స్థల పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జేవి మురళి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రత్యేక అధికారి చంద్రలీల, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషిరెడ్డి, ఎర్రగొండపాలెం మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఒంగోలు మూర్తిరెడ్డి, పీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ బి బాలగురియ్య, వైసీపీ నాయకులు దొంతా కిరణ్ గౌడ్, తహసీల్దార్ వీరయ్య, ఎంపీడీఓ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కూడా, తరాలు మారుతా ఉన్నా కూడా, నిరుపేదలు తలరాతలు మాత్రం మారలేదు. ఇంకా ఈ రోజు చెప్తా ఉన్నాను, 25వ తారీఖున క్రిస్మస్ రోజున వైకుంఠ ఏకాదశి పుణ్యరోజున కూడా అక్షరాల 31 లక్షల పైచిలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇళ్ల పట్టాలు ఇచ్చే ఈ కార్యక్రమంలో అక్షరాల 15,92,000 మంది నేరుగా నా బీసీ అక్క చెల్లెమ్మల పేర్లతోనే రిజిస్ట్రేషన్ చేయిస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాం. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చకదిల జగనన్న ప్రభుత్వమో. ముప్పై లక్షల పై కుటుంబాలు వెలుగు నింపే జగనన్న అధికారమో. దేశ చరి పెద్ద ఎత్తున ఈరోజు వారి తోబుట్టుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా అక్క చెల్లెమ్మలకు ఈరోజు ఈ యొక్క ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి నేరుగా వారికి అందిస్తామని చెప్పిన మాటలను నిజం చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు మీకు, అట్లాగే అన్నదమ్ములకు, పుర ప్రముఖులకు, పత్రికా విలేకరులకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతూ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు, అట్లాగే వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా వారికి శుభాకాంక్షలు, అట్లాగే ముస్లిం సోదరులకు కూడా వారికి కూడా శుభాకాంక్షలు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు చేతులు జోడించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ సవినయంగా ఆహ్వానం కూడా పలుకుతా ఉన్నాను. చాలా ఉద్వేగభరితమైన కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుని డిసెంబర్ 25 నుంచి మొదలు పెట్టుకుని 15 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క పట్టాల పంపిణీ కార్యక్రమం గ్రామీణ ప్రాంతంలో అయితే 1.5 సెంటు, అట్లాగే పట్టణ ప్రాంతంలో 1 సెంటు చొప్పున సుమారు 23,535 కోట్ల రూపాయలతో 68,361 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క లేఅవుట్లను 30,75,755 మంది లబ్ధిదారులకు అందిస్తున్నటువంటి కార్యక్రమం మామూలు విషయం కాదు. ఎప్పుడు కూడా అంత పెద్ద కార్యక్రమం ఎక్కడా కూడా జరగలేదు. ఇందాక జేసీ గారు చెప్పినట్లు 4వ వంతు జనాభా
ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతాం. అంతేకాదు వీటితో పాటు ఈ యొక్క స్థలాలు ఇచ్చిన వంద మాత్రాన పేద అక్క చెల్లెమ్మలకు ఒక భద్రత కల్పిస్తుందని అనుకోవటం లేదు జగనన్న. ఇళ్ల స్థలాల తర్వాత ఇళ్ల నిర్మాణం శాశ్వత గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో 50,940 కోట్ల రూపాయల నుంచి సుమారు 51,000 కోట్ల రూపాయలతో రెండు దఫాలుగా రెండు విడతలుగా సుమారు 28,30,000 ఇళ్లను కూడా నిర్మాణం చేపట్టబోతున్నామని చెప్పి సందర్భంగా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటాం. రెండు విడతలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదటి విడతలో 15,60,000 అట్లాగే రెండో విడతలో కూడా సుమారు అంతే మరి సంఖ్యలో ఇళ్లను మొత్తంగా 28,00,000 ఇళ్లను రెండు విడతలుగా నిర్మాణం చేపట్టబోతున్నాం. సుమారు 272 చదరపు అడుగులు చక్కటి బెడ్రూమ్ ఒక లివింగ్ రూమ్ ఒక బాత్రూమ్ ఒక కిచెన్ అట్లాగే వరండా చక్కటి నమూనాతోటి గ్రామీణ ప్రాంతంలో అట్లాగే 365 చదరపు అడుగులు పట్టణ ప్రాంతంలో ప్లాన్ లేసి మోడల్ హౌస్ కూడా ఇక్కడ కూడా ఒకటి ఏర్పాటు చేస్తాం. మోడల్ హౌస్ కూడా ఇక్కడ ఒక మోడల్ హౌస్ కూడా ఈగారు ఒక మోడల్ హౌస్ కూడా ఇక్కడ ఒకటి ఏర్పాటు చేయాలి. మీరు చేసి చూపించాలి ఒక ప్రాంతంలో ఏ విధంగా ఇల్లు ఉంటుంది అది శాశ్వతంగా కాకపోయినా టెంపరీగా అయినా కానీ ఒక వరండా ఒక బెడ్రూము ఒక లివింగ్ రూమ్ అట్లాగే ఒక కిచెన్ ఒక టాయిలెట్ ఇవన్నీ కలుపుతూ ఒక మోడల్ రూమ్ కూడా ఇక్కడ ఒక మోడల్ ఇల్లు కూడా మనము తలదించుకొని ఓకే అంటే వాళ్ళు చెప్పిన ఆ యొక్క గొంతమ్మ కోరికలు ఏవైతే ఉన్నాయో పార్టీలకు కండువాలు కప్పుకోమనో లేకపోతే పార్టీలు వచ్చారో ఇంకొకటో ఇంకొకటో ఇంకొకటి చెప్తూ ఇబ్బంది పెట్టి ఆత్మాభిమానం చంపుకోలేక ఆ పెన్షన్లు లేకపోయినా పర్వాలేదు కానీ ఒక నాయకుడికి మేము ఈరోజు పట్టాభిషేకం చేయాలనుకున్నామని చెప్పి చాలా మంది అవ్వళ్ళు తాతలు పెన్షన్లకు దూరమైన పరిస్థితి మనం చూసాం కదా పరిపాలనలో. ఇప్పుడు అట్లా కాదు ఓటు దారికి వచ్చిందంటే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వాలంటీర్లు ఎగబడతారు. ఊర్లో మటుకి ఎగబడి సాయంత్రం లోపల 96% అయింది నాది 98% అయింది నాది 99% అయింది నేను అందరికి ఇచ్చేసాను ఈరోజు పెంచాలని చెప్పి అవ్వాలి తాతలు ఆ యొక్క దివ్యాంగులు లేకపోతే ఆ యొక్క ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఏ ఒక్కరైనా పెంచరుకు వారు ఎక్కడున్నా కూడా పొలంలో ఉన్నా కూడా ఎక్కడైనా ఆసుపత్రిలో ఉన్నా కూడా వేరే ఊర్లో ఉన్నా కూడా ఇళ్ళ దగ్గర ఉన్నా కూడా ఇళ్ళ బయట ఉన్నా కూడా ఎగబడి ఎగబడి పోయి పెన్షన్లు ఇస్తున్న పరిస్థితి ఏదో జగనన్న ప్రభుత్వంలో మనం చూస్తున్నామని చెప్పుకునే సందర్భంగా సవినయంగా నేను అందరికి మనవి చేసుకుంటాం. అది పరిపాలన గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలతో ఈరోజు ఒక నూతన విప్లవం వచ్చింది. పరిపాలన పారదర్శకత పెరిగింది. ఇంకా 18 నెలలే అయింది. 18 నెలల్లోనే ఇప్పటికే మనకు గ్రామ సచివాలయాల బిల్డింగ్లు వస్తున్నాయి, రైతు భరోసా కేంద్రాలు వస్తున్నాయి, వార్డు క్లినిక్లు వస్తున్నాయి. మరి అట్లాగే ఈరోజు చక్కగా నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్ల పనులు మొత్తం మారిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గ్రామంలో ఇప్పుడు అన్ని ఒక కొత్త వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే ఆనాడు